మీరు అడవుల్లో తిరిగే టైంలో ఇటువంటి ఒక్క టైంలో మీకు ఒక కొత్త శక్తులు ప్రసన్నమవుతాయంట. ఒక్కొక్క టైంలో అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల కానివ్వండి, 3 గంటల 4 ఇలాంటి ప్రత్యేక సమయంలో మాత్రమే మీకు కొత్త శక్తులు ప్రసన్నమై అప్పుడు మీరు మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క పనితీరు కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. పక్కన కనిపించే జనాలు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ మీద మీరు చూపించే ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మీరు దాడి రూపకంగా ఉంటాయంట. అది ఎంతవరకు నిజం? అది సింపుల్గా చెప్తానండి, మీరు నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, నేను మీ మీద ఎందుకు దాడి చేస్తాను? సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే, మీరు నన్ను గోకితే నేను మిమ్మల్ని గోకుతాను, మీరు నన్ను గోకితే నాకు స్పర్శ కలుగుతుంది, నేను గోకితే మీకు నెత్తర వస్తుంది. అదే అసలు ఏంటి తేడా? తేడా ఏం లేదండి, చాలా క్లియర్. మీరు మనుషులే, మేము కూడా మనుషులే. మీరు నన్ను గోకుతున్నారు, నేను మిమ్మల్ని ఖచ్చితంగా గోకుతాను. అదే ఇప్పుడు మనిషి అనేవాడు, మనిషి అనే వ్యక్తి మామూలుగా ఏమైనా టచ్ చేస్తే, ఏమైనా కొట్టినా, ఏమైనా చేసినా కానీ మీరు మామూలుగానే ఉంటుందంటారు, కానీ అదే నేను చేస్తే రక్తం వస్తుంది అంటారు. అదే ఏంటి తేడా? తేడా ఏం లేదండి. అగోరకి మానవుడుకున్న తేడా అంటారు. తేడా ఏమీ లేదండి. మాకు ఏ విధమైనటువంటి భయం లేదు. మీకు అనేక రకాల భయాలు ఉన్నాయి, మాకు భయాలు లేవు. మీరు గోకటం ద్వారా స్పర్శని చూపిస్తున్నారు, మేము గోకటం ద్వారా నెత్తురే రప్పిస్తున్నాం. మీకు నెత్తురే వచ్చినా, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా, వాళ్ళు మా జోలికి కూడా రారండి. ఎందుకు రారు అంటే మా సిస్టమ్ ఏంటో మీకంటే కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఆ ధైర్యంతోనే సింపుల్ చెప్తానండి, మీరున్నారు, మీరు ఎవరి జోలికైనా వెళ్ళారు, అలాంటి వెళ్ళిన క్రమంలో అనుకోకుండా వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమవుతున్నా తర్వాత సంగతి. మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు అని అంటారు. జైల్లో పెడతారు అని అంటే మీ పెళ్ళాం పిల్లలు ఏమవుతారండి? రోడ్డును పడతారా? అలాంటి భయం మీలో ఉంటుందా? మాలో అలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడున్నా మాకు అదే ఉన్నామా శివాయ, సెంట్రల్ జైల్లో ఉన్నా అదే ఉన్నామా శివాయ, కాబట్టి మేము దేనికి భయపడము. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే మీరు శివభక్తులు, చాలా పవిత్రమైనటువంటి శివభక్తులు, ఇలాంటి శివభక్తులు అయినటువంటి ఆయన యొక్క రూపకల్పన మీలో కనిపిస్తుంది అంటారు, అది అలా ఉండడం అవసరం అంటారా? అలా ఉండటం అవసరమని నేను అనలేదే. మాతాలకు తత్వం ప్రకారంగా శివతత్వంలో మేము జీవిస్తాము. శివుడే నేను, నేనే శివుడిగా భావిస్తాము. అలాంటి స్థితిలో మేము జీవిస్తాము తప్ప, అరవింద గోరి అనేటువంటి వాడు ఒక డిఫరెంటు, శివుడు అన్నవాడు డిఫరెంటు అన్న ఆలోచనతో మేము జీవించము. ఆయనే మేము, మేమే ఆయన. మాతాలకు ప్రపంచానికి సంబంధించినంత వరకు ఈ ప్రపంచాన్ని గురించి మాట్లాడట్లేదు. మద్యం సేవించడము ఇలాంటి పలు పలు విధాలుగా మీరు చేస్తున్నారు, దీనికి దానికి ఆధ్యాత్మిక ఎలా పొంతన కుదురుతుంది చెప్తానండి. చెప్తాను, ప్రతి ఒక్కదానికి నాకు సమాధానం ఉందండి. యూ హ్యావ్ టు బి లిజన్ కేర్ఫుల్లీ అండ్ కాషియస్లీ అండ్ పేషెన్స్లీ. థ్యాంక్ యూ. విత్ పేషెన్స్. ఇక్కడ మనకు ఈ హిందూ ధర్మంలో అనేక అనేక సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, విధానాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్ టు బర్మా ఉండేటువంటి హిమాలయన్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సెక్టార్లో కౌలాచార విధానము అనేది ఒకటి ఉంది. ఆ విధంగా అక్కడ దేవుణ్ణి ఆరాధించడం అనేది జరుగుతుంది అక్కడి ప్రజలు. ఇప్పుడు గుజరాత్లోని గిర్నార్ ఉంది కదా, గుజరాత్ నుంచి తీసుకుంటే టువర్డ్స్ ఈస్ట్ బెంగాల్ ఉండేటువంటి రేఖా ప్రాంతం అనేది ఏంటి, రేఖా ప్రాంతం మీరు గీత గీసుకుంటే కనబడుతుంది మ్యాప్లో. ఫిజికల్గా గీయాలంటే మీ వల్ల కాదు, ఒక మ్యాప్ పెట్టుకుని దాని మీద గీత గీసుకుంటే మీకు తెలుస్తుంది. ఆ ప్రదేశం అంతా కూడా గిర్నారి ప్రదేశం అంతా, ఈ బెల్ట్ అంతా వామాచార విధానం. ఈ నాగ్పూర్ నుంచి కిందికి వస్తే దక్షిణాచార విధానం. కౌలాచారము, వామాచారము ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి, సిమిలారిటీ ఆల్మోస్ట్ ఉంటుంది, ట్విన్స్ లాగా. బట్ దక్షిణాచారంలో అది ఉండదండి. అకార్డింగ్ టు దక్షిణాచారం, ఆధ్యాత్మిక చింతనలు కలిగి ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతనలు కలిగి ఉండేవాళ్ళు పూర్తి సాత్విక ఆహారం తీసుకుంటారని, కాషాయం బట్టలు మాత్రమే కట్టుకుంటారని, లేదంటే తెల్లటి బట్టలు మాత్రమే కట్టుకుంటారని, ఈ రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. ఈ తెల్లటి బట్టలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, కాషాయం బట్టలు మాత్రమే కట్టుకునే వాళ్ళు కావచ్చు,
వీళ్ళందరూ కూడా మీరు ఒక చెంపను కొడితే రెండో చెంప చూపిస్తారనేటువంటి అభిప్రాయం మీలో ఉందండి, ఇంతటి శాంత స్వభావులు అని. బట్ ఈ కౌలాచార పరాయణులు కావచ్చు, వామాచార పరాయణులు కావచ్చు, అలాంటి వాళ్ళు కాదండి. మాకంటూ సిస్టమ్ ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. మాకు పంచమకారాలు అనేవి ఉన్నాయి. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మైథునము, మంత్రము, ముద్ర, ఇవి ఉన్నాయి. మద్యము అంటే మేము మందు తాగుతామండి. మందనే కాదు, గాంజా కావచ్చు, ఇంకా ఎన్నైనా కావచ్చు, మత్తు పదార్థాలు, బంగు ఇలాంటివి ఉంటాయి కదా, మత్తు పదార్థాలు తీసుకుంటాం. దాన్ని మద్యము అని నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. దాని తర్వాత మాంసం. మాంసం అంటే మీకు తెలిసిందే, మీరు ఎలాగో తింటుంటారు కాబట్టి దాని గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లా. మీరు తినే మాంసం వేరు, మీరు తినే మాంసం వేరు. మేము తినే మాంసము, మీరు తినే మాంసము, ఇంచుమించుగా రెండు అట్లా కాదు, రెండు ఒకటే. మీరు అంటున్నారు మనిషి మాంసం అని, ఏ మనిషిని చంపి మేము తిన్నాం చెప్పండి, రుజువు చేయండి మాకు. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే నర మాంస భక్షణ అన్నారు. అది నిజమా కాదా? కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. నర మాంస భక్షణ అన్నారు. నర మాంస భక్షణ అని అంటే నరుడు అంటే జీవి, అవునా? ఏ జీవి తాలూకు మాంసాన్ని మేము తిన్నామో చూపించండి. మాంసము చెప్పాను. దాని తర్వాత మైథునము. మైథునము అంటే ఇంటర్ కోర్స్. ఇంకా చెప్పాలంటే సెక్సువల్ ఇంటరాక్షన్. దాన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే రతి క్రీడ. ఇవన్నీ మాకుంటాయి. మంత్రము ఉంటుంది, ముద్ర ఉంటుంది, ఈ ఐదు కూడా ఉండేటువంటి పంచమకారాలు. ఇది మాకుంటుందండి. అంతకుమించి శివుడే నేను, నేనే శివుడు అని ఒక భావనలో మేము జీవించేటువంటి స్థితిలో కష్టపడే వాళ్ళని కాపాడతాం. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే దుర్మార్గుల్ని నిర్జించడానికి ప్రయత్నిస్తాం. త్రిపురాంతక సంహారం విన్నారా మీరు? చెప్పండి. త్రిపురాంతక సంహారము అంటే పురాణాల్లో వస్తుంది. మూడు నగరాలు, స్వర్ణ నగరం, రజిత నగరం, లోహ నగరం అని మూడు నగరాలు ఉండేవి. ఈ మూడు నగరాలని మూడు ముగ్గురు రాక్షసులు, ముగ్గురు రాక్షసులు పరిపాలిస్తుంటారు. సమస్త సృష్టిని కూడా హింసిస్తుంటారు. ఆ త్రిపురాంతకులు అంటే ఏంటి, ఆ ముగ్గురు రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళని శివుడు నిర్దాక్షిణ్యంగా నరికి చంపుతాడు. అంతకుమించి దక్షుడు, దక్షుడు మత విద్వేషి. అప్పట్లో ఏమంటే శైవ మతము, వైష్ణవ మతం అని ఉండేవి. దక్షుడు ఏమిటంటే వైష్ణవాచారం, తాను వైష్ణవాచారం పాటించడం తప్పు కాదు, శివకేశవుల్లో వ్యత్యాసం ఉంది అనేటువంటి అపోహ. దీనివల్ల విష్ణువుని మాత్రమే ఆరాధిస్తూ శివుణ్ణి ద్వేషించాడు. ఆ శివుడు అనుకోని క్రమంలో ఆ దక్షుడి విధిరాత ప్రకారంగా ఆ దక్షుడికి ఆ శివుడే అల్లుడయ్యాడు. చివరికి వాడికి ఉండేటువంటి అహంకారంతో, అంటే ఏంటి, దక్షుడికి ఉండే అహంకారంతో తన కూతుర్నే అవమానపరుస్తాడు. ఆ అవమానం తట్టుకోలేనటువంటి ఆ కూతురు తన పుట్టింటనే ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంది. అప్పుడు కలిగిన భార్యా వియోగంతో, అప్పుడు కలిగినటువంటి అతి తీవ్ర వైరాగ్యంతో, అప్పుడు కలిగిన అతి గొప్ప కోపంతో ఆ దక్షుడి తల నరుకుతాడు శివుడు. ఎందుకు నరికాడు? అందరినీ నరికాడా? అదేవిధంగా జలంధరుడు, జలంధరుడు కూడా స్వయాన శివుడి తాలూకు అంశే. అంటే ఏంటి, శివుడికి ఎన్నో అంశాల్లో పిల్లలు పుడతారండి. ఆ యొక్క సందర్భాల ప్రకారంగా శివుడు పార్వతి వీళ్ళిద్దరూ కూడా కైలాసంలో, ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ గవ్వలు ఆడుకోవడము ఇలాంటివి చెప్తుంటాం కదా మనం. ఇప్పుడు మన లేటెస్ట్ భాష ప్రకారంగా చెప్పుకోవాలంటే చీట్ల పేక అనుకోండి, అలాంటి ఒక ఆట ఆడుకుంటున్నారు. అలాంటి ఆట ఆడుకుంటున్న సమయంలో ఒకనొక సందర్భంలో దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి. ఆ ఆట సమయంలో ఆలోచిస్తున్నప్పుడు ఎదురుకుండా కూర్చున్నటువంటి పార్వతి సైలెంట్గా లేచి వచ్చి వెనకాల నుంచి కళ్ళు మూసేస్తుంది, కళ్ళు మూసేస్తుంది. అప్పుడు ఆయనలో ఒక విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల త్రినేత్రం తెరుచుకుంటుంది.
ఆ త్రినేత్రం నుంచి వచ్చేదేంటి? అగ్ని మాత్రమే. ఆ అగ్ని భరించడం ఈ సృష్టికి సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో సముద్రుడు ఆ అగ్నిని స్వీకరిస్తాడు. ఇప్పటికీ కూడా మీరు వింటూనే ఉంటుంటారు, సముద్రంలో అగ్ని పర్వతాలు ఉంటాయి. అవును అవును. అదే అది ఆ అగ్ని ద్వారా ఉద్భవించిన వాడే జలంధరుడు. జలము నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి జలంధరుడు. జలము ధరించినటువంటి, జలము ధరింపబడినటువంటి, ధరించినటువంటి వాడు కాబట్టి జలంధరుడు అయ్యాడు. ఆ జలంధరుడు కూడా లోకకంటకుడైన రాక్షసుడే అయ్యాడు. అలాంటి లోకకంటకుడైన రాక్షసుడిని నిర్జించటానికి తన కొడుకని కూడా తాను చూడలేదు. అంతటి ఖచ్చితమైన స్థితిలో ఆ జలంధరుడిని కూడా సంహరిస్తాడు. శివుడే తాను తానే శివుడని భావించేటువంటి వాడికి అంతటి కర్కశత్వం ఉండదా? శివుడు ఎలాగైతే లోకాన్ని ప్రేమించాడో అలాగే మేము మిమ్మల్ని ప్రేమించమా? మాలో రెండు గుణాలు ఉంటాయి. అలాంటి స్థితిలోనే దుర్మార్గుని అవసరమైతే తల తెగ నరుకుతాం, మాకేం భయం లేదు. అలాంటి సన్నివేశాలు ఏమైనా జరిగాయంట? లేదండి, ఇంతవరకు నాకు ఎదురు కాలేదు. మీకు ఎదురు కాలేదు, మీరు మీరు నివసిస్తున్న నాకు తెలిసినంత వరకు గత 400 సంవత్సరాల నుంచి ఎవరికి అలాంటి స్థితి ఏర్పడలేదు. మీ ప్రపంచంలోనే చాలా వరకు చాలా అక్రమాలు. నిత్యానంద, మీరు చెప్పేటువంటి మొట్టమొదటి ఉదాహరణ అది. చెప్పండి. ఈ నిత్యానంద ఏదో చేసినాడు అని చెప్పి సరిగా ప్రసారమైంది. ఎక్కడి నుంచి దొరికిందండి? ఒక మగవాడు ఒక ఆడది ఏదో ఒక చీకటి గదిలో కూర్చొని వాళ్ళు ఏదో దొబ్బించుకుంటారండి. అది ఆ వీడియోలు ఎక్కడి నుంచి దొరికింది? బెడ్రూమ్ బొక్కలకి కెమెరాలు పెట్టుకుని చూస్తేనే కదా. అంటే మీలో ఒక దుర్మార్గమైనటువంటి గుణం ఉంది, మేము అలాగే కనబడతాం. అంటే తప్పు లేదు, నిత్యానందది తప్పు లేదు. మామూలు మనిషికి మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మాట్లాడమంటారా తీసేయమంటారా? కొంచెం కూర్చోండి. మాట్లాడమంటారా తీసేయమంటారా? కొంచెం కూర్చోండి. నేను అడిగే ప్రతి ప్రశ్న చాలా కష్టంగా చెప్పాలి. ఏ వ్యక్తి తాలూకు మా బాధ్యత కాదండి, మేము ఎంతవరకు చెప్పాలి అంతే చెప్తాము. అదే మీరు ఎంతవరకు మమ్మల్ని గౌరవప్రదంగా మాట్లాడి అడగాలో అంత గౌరవప్రదంగా మాట్లాడి అడిగితేనే మేము కూడా చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కానీ మమ్మల్ని తొక్కేటువంటి పరిస్థితిలో మీరు ఆలోచిస్తే మిమ్మల్ని తొక్కి వెళ్ళడం మాకు పెద్ద సమస్య కాదు. ఈ సమాజంతో మాకు పనిలేదు, ఈ ప్రపంచంతో మాకు పనిలేదు అని చెప్తున్నాం కదా. నిత్యానంద గారు చేసిన పని అసలు ఏమి సమర్థిస్తున్నారు కాదు. అతను చేసేది వామాచార విధానమైనప్పుడు, అతను పాటించేది వామాచార విధానమైనప్పుడు అతను చేసింది తప్పు కాదు. మానవ ఒక మానవుడిగా చేయడం, అలాగ చేసి అందరికీ ఒక ఆలోచింప చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెళ్ళండి, నమ్మండి, మీకు చేతనైతే కాలు మొక్కండి, పోండి. అంతకుమించి ఆలోచించకండి. ఒకవేళ అంతకుమించి ఆలోచిస్తే మీరందరూ కూడా కరెక్టా? మీరందరూ కరెక్టా? కరెక్ట్. ఒక్క పెళ్ళంత కాపురం చేస్తున్నామని ఇంట్లో ఒక రాముడిలాగా యాక్టింగ్ చేస్తారు, బయటికి పోతేనేమో 6 డజన్ మంది సత్యభామలు ఉంటారు. మీరెవరండి మమ్మల్ని అడగడానికి? లోకము కళ్యాణము ఇవన్నీ కూడా ఏది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు కరెక్ట్, కేవలం ఒక మాటను పట్టుకుని 100 చక్కిలాలు చుట్టుదాము అనేటువంటి ఆలోచనతో మీరు బిహేవ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ వెరీ